ఇంకోటేంటంటే ఎవరో ట్రోల్ చేయకండి, కానీ ఏజెంట్ల ద్వారా అసలు రావద్దు. ఏజెంట్ల ద్వారా పీసెస్ లేకుండా అస్సలు రావద్దు. వాళ్ళు చెప్పిన మాటలు బస్సులు నమ్మొద్దు ఏజెంట్ల ద్వారా. ఎందుకంటే నేను వచ్చి 4 నెలలైంది, అయితే ఎవరు పట్టించుకుంటలేదు. ఏజెంట్ గారికి ఫోన్ చేస్తుంటే నేను ఆఫీస్కి ఫోన్ చేస్తాను అంటున్నారు. ఏజెంట్ల ద్వారా అస్సలు మోసపోవద్దు ఎవరు కూడా. సరేనండి, నా కొరకు ఫేర్ చేయండి అందరూ. నాకైతే అక్క మడతలేదు. ఇంటికాడ సమస్యలు బట్టి బొత్తి ఇక్కడికి వచ్చాక ఇన్ని తిప్పలు పడవలసి వస్తుంది. బయటకు వచ్చే చాలా నరకం అనిపించుతున్నాను. ఇల్లు కూడా పెద్ద ఇల్లు అండి, నేను ఒక్కరిదాన్నే పని మనిషిని. అయినా నేను చేసుకుంటున్నాను. అయినా కూడా నాకు చాలా బాధ వేస్తుందండి. ఏం చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదండి. ఎవరు కూడా ఏజెంట్ల ద్వారా మోసపోకండి, ఏజెంట్లు నమ్మకండి. అసలు వెలుగే చేరక గడిచే బతుకే కలగా మారగా కోవెల ఇల్లు కొరమాయ బతుకులు చూస్తుంటే మనసంత నీళ్ళ. హాయ్ అమ్మా బంగారు తల్లి. ఏమ్మా ఏమ్మా ఏడుతున్నావు? ఏడ్చకూడదమ్మా, ఇంటి ఆడమనిషి ఏడ్చకూడదమ్మా. మనం బతకలేకనే కదా ఇంత దూరం వచ్చినాం. పిల్లలను ఏదో ఒక పైర్లు తెచ్చుకోవాలా, బాకీలు తెలుసుకోవాలా, అందరితో పాటు బాగా మంచిగా పేరు తెచ్చుకోవాలా, నల్లగలరా బాగుండాలని కదా ఇంత దూరం వచ్చింది. ఏడ్చకూడదమ్మా. సరేనా, ఆడమనిషి పొద్దుకితే ఇంట్లో దేవుని దగ్గర దేవుని గుట్లో దీపం పెట్టి ఆడమనిషి కడపం దాటి బయటకు వచ్చిందంటే ఎంతో ఒకసారి ఉంటేనే బయటకు వచ్చినది. ఏడ్చకూడదమ్మా. సరేనా, నీకేదైనా కష్టం వచ్చింది అనుకో, ఇంటికి భర్తకు కానీ అమ్మాయిని కానీ ఫోన్ చేయి. సరేనమ్మా, ఏడ్చకూడదురా బంగారు తల్లి, ఎప్పుడు ఏడ్చకూడదు. కన్యలకు విలువ ఎంతో ఉంది, ఏడ్చకూడదమ్మా. సరేనా, నీకేదైనా కష్టం వచ్చిందా ఇంటికి బావ కానీ అమ్మా నాన్న కానీ ఫోన్ చేయి. సరేనమ్మా, ఏడ్చకూడదు.